మా ప్రాజెక్ట్ వచ్చి నల్గొండ జిల్లా అధ్యక్ష, నల్గొండ జిల్లాలోనే పోరుబాటు చేసి ఇచ్చారు. మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడిండ్రు. ఏమని, నల్గొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత 15 ఏళ్ళలో చేసినంత అన్యాయం గతంలో ఎప్పుడు జరగలేదు. అది సొరంగ మార్గమే కావచ్చు, ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వారు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మునుగోడు దేవరకొండ కావచ్చు. ఏమైంది అధ్యక్ష, 2015లో కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తారను. ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయిందో, ఎక్కడ పోయినా కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. మరి ఇప్పుడు కుర్చీ లేదు, లాస్ట్కి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ పోయింది, ఎంతమందిని కుర్చీ ఎక్కడ పో, కుర్చేసుకొని కూర్చుంటా, కుర్చేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే నిజంగానే కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిండ్రు. కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు, బెంచ్ లేదు, ఏమి లేదు అధ్యక్ష, ఒక్క పని కూడా కాలేదు. మీకు ఒకటే ఒక్క విషయం చెప్తా అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకుని నేను. అధ్యక్ష, మేము గతంలో నల్గొండ జిల్లా ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ద్వారా మా ఏఎంఆర్పి నల్గొండ జిల్లా రైతాంగానికి నేను రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగాయన్ సార్ ఫోర్ షో నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష, సక్సెస్ఫుల్గా రన్ అయింది. సరే అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో, లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెండర్లు కూడా పిలిచిండు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా, ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని 2 లిఫ్ట్ల ద్వారా 2 స్టేజెస్లో దిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష. ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే రాజశేఖర్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమూరు రంగారెడ్డికి 60 రోజులలో రోజు 2 టీఎంసీలు 120 టీఎంస్ వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 0.5 టీఎంసీ అంటే 30 టీఎంసీ 60 రోజులలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం, ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఉంది, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసింది. బాధ ఏంటంటే అధ్యక్ష, లాస్ట్కు మీకు 2 నిమిషాలు, బాధ ఏంటంటే మన హరీష్ రావు గారు ఏం చేసినో నాకు తెలియదు, కానీ ఆ కాళేశ్వరం మీద చూపించిన శ్రద్ధ మరి మా ప్రాంతం మీద ఎందుకో వివక్ష నాకు అర్థం కాలేదు. మరి అప్పుడు చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గెలిచిండ్రు, కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు మీద, కేవలం మూసీ ప్రాజెక్టు మీద ఒక 300 కోట్లు ఖర్చు పెడితే ఒక 5 నియోజకవర్గాలకు 100,000 ఎకరాలకు సాగునీరు వచ్చేది, అది వేస్ట్గా పోతుంది, అది మంచినీళ్ళు కూడా కావు. ఒక 300 కోట్లు అది కూడా ఇవ్వలేదు మాకు, 100,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే మా బ్రాహ్మణవేల ప్రాజెక్టుకి ఏమని చెప్తే హరీష్ రావు గారిని గత సభలో అంతకుముందుకు వెంకటరెడ్డి గారు అడిగినా రాజకీయ కోణంలో ఆలోచించిండ్రు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నకరికల్ మునుగోడు నల్గొండకు వస్తే వీళ్ళ అన్నదమ్ములకు పేరు వస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 80% కంప్లీట్ అయింది అధ్యక్ష, 2014 నాటికి కంప్లీట్ చేయలేదు. అది ఈ 10 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయాలి, ఇప్పటికి కూడా ఇంకా రైతులకు నీరు ఇస్తలేరు, 80% అయిన ప్రాజెక్టు కూడా. ఇక మూడోది, అన్నిటికంటే గొప్ప విషయం, ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, మా దిండి లిఫ్ట్ ఇరిగేషన్లో 7 ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు 6,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 7 ప్యాకేజీలకి ఇట్లా టెండర్లు పిలిచిండ్రు, కాంట్రాక్టర్లు వచ్చిండ్రు. జనరల్గా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉంటే, R&R కంప్లీట్ చేసి ఉంటే కాంట్రాక్టర్లు పనిచేసుకోగలుగుతారు. ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, R&R లేదు, 7 ప్యాకేజీల కింద 6,000 కోట్లకు టెండర్ పిలిచిన అధ్యక్ష, ఏం తొందర కొట్టుకుపోయిందని చెప్పేసి హడావుడిగా రైతులని ఊర్లు కాల్ చేపించడం 2013లో పార్లమెంట్లో తెచ్చిన యాక్ట్ కాదని, ల్యాండ్ ఎక్విజిషన్ కాదని జీవో నెంబర్ 123 తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకు ఎకరం ఉన్న భూమిని 4 లక్షలకు 5 లక్షలకు రైతుల దగ్గర గుంజుకున్న అధ్యక్ష, పోలీసులను పెట్టి కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు, రిజర్వాయర్లు పని నడిపించిండ్రు. ఒక 7-8 ఊర్లు మా శివనగూడెం రిజర్వాయర్ కింద మా కిష్టరాంపేట కింద పోని వీళ్ళు త్యాగం చేస్తే, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు ఊళ్ళు వదిలిపెట్టి భూమిని వదిలిపెట్టి పోతే ఎమ్మటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని. అధ్యక్ష,
ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా, దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదుల, దాని తర్వాత వట్టెం, ఈ మూడు దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు. మరి మూడు ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్ వర్క్ తీసుకురావాలి వాటర్ అనేది డిసైడ్ చేయలే. అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు పిలువలే, మొదలు పెట్టలే. కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండు. కాంట్రాక్టర్ల మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు. అధ్యక్ష, పైసలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోనీ వాళ్ళకి నీళ్ళు లేవు, ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ కంప్లీట్ కాలే. ఈరోజు నేను బాధతోటి ఆవేదనతో అధ్యక్ష, ఇటువంటి తప్పులు చాలా చేసిండ్రు పాలమూరు రంగారెడ్డిలో కానీ మల్లన్న సాగర్లో కానీ. అసలు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అవసరం లేదు అధ్యక్ష, కొండ పోచమ్మ 15 టీఎంసీ అవసరం లేదు అధ్యక్ష. 3 టీఎంసీ ఉన్నది కొండ పోచమ్మని, ఒక రింగ్ బండి కట్టి 15 టీఎంసీ ఒక గంగాలం లాగా తయారు చేసి అది కట్టిండు. అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువ. కొండ పోచమ్మ యాక్చువల్గా మా టెక్నికల్గా చెప్పాలంటే అది సేఫ్టీ కాదు. ఆన్ గ్రౌండ్ ఎటువంటి కొండలు లేకుండా 50 టీఎంసీ 28 కిలోమీటర్స్ రింగ్ బండ్ లాగా బండి ఫామ్ చేసిండ్రు, అది సేఫ్టీ కాదు. ఇవన్నీ విషయాలు తెలిసే చేసిండ్రు అధ్యక్ష. నేను మీ ద్వారా మా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇది గజ్వేల, సిరిసిల్లన, సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి, మన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్లో మాట్లాడినప్పుడు జిల్లా మంత్రి అయినా సరే మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు మమ్మల్ని, మర్చిపోయారు. ఎస్ఎల్బిసి పెట్టినరు, అన్ని పెట్టినరు, కానీ మా డిండి మునుగోడు దేవరకొండ మన బాలనాయక్ గారు ఉన్నారు అధ్యక్ష. అక్కడ మొత్తం కంప్లీట్ ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గం. సాగునీరు తాగునీరు విషయంలో చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన కాన్స్టిట్యున్సీ. ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ ఉంది, ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా, బాగా కరువు కూడా ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు వదిలేసిండ్రు గాలికి. ఆ హెడ్ వర్క్స్ ఏదుల నుంచి అయితేనే కరెక్ట్ అనేది నేను కూడా గత 5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన, అధికారులతో ఇంజనీర్లతో రివ్యూ చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గతంలో నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం డిసైడ్ చేయలే, టెండర్లు పిలవలే. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి తొంగుమార్ రెడ్డి గారిని కూడా వేడుకొని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి అధ్యక్ష, అధ్యక్ష ఒక నిమిషం, అయిపోయిన తర్వాత ఏం లేదు అధ్యక్ష, ఒక 1890 ఒక 2000 crores ఆ హెడ్ వర్క్స్ దగ్గర ఏదో నుంచి ఒక టన్నెలు 16 కిలోమీటర్స్ కెనాల్ తీసుకొచ్చి అక్కడ ఉలపరకాడ నీళ్ళ వేస్తే వాగులు వేస్తే అధ్యక్ష, ఈ 7 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతే అధ్యక్ష ఆన్గోయింగ్ వర్క్స్ ఆల్మోస్ట్, ఇప్పుడు ల్యాండ్ ఎక్స్పిరేషన్ ఇప్పుడు అయింది, అది నా మునుగోడు ఉపయోగ పుణ్యమా అంట, అప్పుడు R&R పేమెంట్ అయింది. ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లనే సరే ఓడగొట్టాలి ఓటరు, అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్నా పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉపయోగ రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసిన అధ్యక్ష. అవి మా మంత్రి గారు నవ్వుతురు జగదీశ్వర రెడ్డి గారు, ఆయనే ఊర్లలోకి పోయిండు, ఆయనే ఊర్లలోకి పోయిండు, ఊర్లలోకి పోయిండు, అన్ని పైసలు R&R ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయిన అధ్యక్ష. అన్ని 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను అడిగితే పోలీసులను పెట్టి పనిచేసిన గవర్నమెంట్ మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి చేసింది. నా పుణ్యం అంట, నా రాజీనామా పుణ్యం అంట, రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష, చాలా సంతోషం, చాలా. నా రాజీనామా పదవి త్యాగం ఊరికే పోలేదు. 570 కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష. గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో 2 విత్త గొర్రెల పంపిణీ చేయలే, మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా, నా రాజీనామా పుణ్యం అంటే 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,500 మందికి అకౌంట్లలో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపల్లి కాడ, చౌటుపల్లి మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి, ప్రతి ఊర్లో 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి, పోతేపై నా పదవి మా 600 కోట్ల రూపాయలు నిధులు అయితే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండరు మా, కానీ ఇక నువ్వు ఇగో కాంట్రాక్ట్ కోసం పోయినోనైతే మళ్ళా మీ పని పడుతుందికి మళ్ళీ కాంగ్రెస్లకు ఎట్లా వచ్చినా, ఇప్పుడు అటు పోయినోనైతే మళ్ళీ మిమ్మల్ని పని పడుతుంది కాంగ్రెస్లకు ఎట్లా వస్తా. ఏదైతేనే అధ్యక్ష, ఏదేమైనా చాలా
గో అధ్యక్ష అధ్యక్ష, ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా, కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా